యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పుష్పగిరి హాస్పిటల్ నిపుణులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిన్న లక్ష్మాపురం గ్రామానికి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ ఎంపీపీ ఎంపీడీఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవా సమితి బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయాలి అంటే మంచి దృక్పథం ఉండాలని, ఆ మంచి మనసున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవా సమితి సభ్యులైన చిన్న లక్ష్మాపురం గ్రామ యువకులకు మరియు పుష్పగిరి హాస్పిటల్ వారికి తుర్కపల్లి మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమ చాలా అటువంటి కార్యక్రమాన్ని చేయడం కొరకు ఈ యువత ఏదైతే ముందుకు వచ్చేసి ప్రోగ్రాలు నడుస్తుందో వారందరికీ ఆయన మనస్ఫూర్తిగా మరియు ఇటువంటి ఈ కార్యక్రమం నేత ఈ యువత చేయడానికి ప్రోగ్రాం చేయడానికి సహకరిస్తున్న ఈ పుష్పగిరి హాస్పిటల్ బృందానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఇందాక సాధించినట్లుగా ఆ విధమైన రిజిస్ట్రేషన్ విధానం ఏంటంటే మనకంటే మంచిగా మనం చేసే విధానం కనుక బయటకు తెలిస్తే వేరే వాళ్ళు కూడా అంటే మనకు సపోర్ట్గా చేయడానికి కొన్ని అవకాశాలు అనేది పెరుగుతుందని మన ఎంపీడీ గారు చెప్పింది వాస్తవం. 3 రోజుల కింద కూడా నాకు యూటర్న్ సార్ అడిగింది అడిగితే మనం ముందు ప్రచారం చేసిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది. సక్సెస్తో పాటు అంటే మనం ఏదైతే చేసిన ప్రోగ్రామ్ అనేది అందరికీ ఉపయోగకరమవుతారంటే అనుకోకుండా అంటే హాస్పిటల్ ముందు మధ్యాహ్నే అనుమతిస్తామని తెలిసి సడన్ ప్రోగ్రామ్ పెట్టాలని తెలిసింది. అందువల్ల ఎక్కువ మంది రానట్టు ఉంది కానీ వచ్చిన వారికైనా మంచి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువతకు మనకి సపోర్ట్ చేస్తున్న ఈ డాక్టర్ బృందానికి మరొకసారి అందరూ తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమానికి ఆ యువతను ఆనందిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్టున్నాము. మేము ప్రతి గ్రామానికి కూడా ఎవరైతే పిలుస్తారు ప్రతి గ్రామంలో వెళ్ళి క్యాంప్ అటెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్ని ఉచితంగా తీసుకెళ్ళి మేమే వసతి కల్పించి అక్కడ భోజనం పెట్టించి ఆపరేషన్ చేసి తిరిగి మళ్ళీ మీ గ్రామం వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే క్యాట్రాక్ట్ అనేది మోతి బింద్ అనేది ప్రతి 50 సంవత్సరాలు దాటిపోతే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక కంటి వ్యాధి. దీనికి ఏంటంటే దానికి ఆపరేషన్ తప్ప మందుల వల్ల అది క్యూర్ కాదు. కాబట్టి మేము ప్రత్యేకంగా ఏది కోసం అని చెప్పేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలాంటి యూత్ కానీ వచ్చేసి ప్రతి ఒక్క గ్రామానికి వచ్చినప్పుడు వెళ్ళి కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్తాము. ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి వారికి అర్థాలు కూడా ఇస్తున్నాము. వారి భోజన వసతి ట్రావెలింగ్ వచ్చినట్టు మేము భరిస్తున్నాము. ఎందుకంటే అతి ముఖ్యమైనటువంటి మన గ్యానిజం సాగినట్టుగా కన్ను అనేది చాలా ఇంపార్టెంట్. మన కన్ను లేదనుకోండి చాలా చీకటమైన ఎలా ఉంటుంది. కన్ను లేకుంటే ఒక కన్ను పోతేనే చాలా ఇబ్బంది. అది 2 కన్ను పోయాలనుకోండి మన ప్రపంచానికి చూడలేదు. అతి ముఖ్యమైనది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కువ చూసేది కన్నుతోనే. కన్ను అయితే బాగుంటుంది కానీ అందరికీ ఏంటంటే కంటి చూపు తగ్గిన తర్వాత మాత్రమే కన్ను గుర్తుకు వస్తాయి. కానీ ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా మన కంటి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే మనకి తినే ఆహారంలో లోపు ఉంటుంది. ఎక్కువ కంటి వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే విటమిన్ ఏ తగ్గటం వల్ల ఈ యొక్క కంటి సమస్యలు వస్తాయి. విటమిన్ అంటే ఆకుకూరలు గుడ్లు పాలు అండి. మేము పుష్పగిరి కంటి ఆసుపత్రి స్మార్ట్ పిల్లలు ఉన్నటువంటి సికింద్రాబాద్ ఉన్నటువంటి ఆసుపత్రి తరఫున ఇక బృందం వచ్చి ఉచిత కంటి పరీక్ష నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యువజన సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. వారి ప్రోత్సాహంతో వీరందరూ వచ్చి ఉచిత పరీక్ష చేసుకున్నారు. అలాగే ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం ఉన్నాయో వారికి మేమే తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేసి వారికి మందులు అద్దాలు ఇచ్చి తిరిగి గ్రామంలో వదిలేయడానికి సేవలో ముఖ్యంగా ఈ భాగంగా తీసుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా క్యాట్రాక్ట్ వాళ్లకు వారికి అవసరమైనటువంటి ప్రత్యేక సేవలు అందించడానికి మీ బృందం ఇక్కడికి వచ్చి ఉన్నాము. గత వారంలో చేసినటువంటి చిన్న లక్ష్మాపూర్లో 10 మందికి మనం ఐడెంటిఫై చేసాము క్యాట్రాక్ట్. అందులో 9 మందికి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసాము. మంచి విజన్తో వారు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసుకున్నారు. వారికి అద్దాలు కూడా ఇచ్చాము, మందులు కూడా ఇచ్చి తిరిగి వారి గ్రామంలో క్షేమంగా తీసుకొచ్చి వదిలేసామండి. శిబిరాన్ని యాదాద్రి యొక్క డిస్టిక్లో నుండి తుర్కపల్లి గ్రామంలో ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈరోజు దాదాపుగా 60 నుంచి 70 మంది వరకు పరీక్ష చేసుకున్నారు. అందులో 20 మంది వరకు క్యాట్రాక్ట్ ఐడెంటిఫై చేశాము. ఇంకా జనాలు వస్తున్నారు కాబట్టి సాయంత్రకాలం ఎంతమంది అవుతే 100 తీసుకెళ్ళి వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి వారికి విధి నిర్వహిస్తాం.
Serenity Model High School. Vidyarthulaku ammabadi, samanyulaku andubatulo unna badi Serenity. Maa pratyekatalu, prati vidyarthi patla vyaktigata shraddha. Activity based learning and digital classrooms. Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.